ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సో నోటిఫికేషన్ అయితే మనకు రానే వచ్చిందన్నమాట. సో కంప్లీట్గా మనకు త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ అంటూ లేటెస్ట్గా అప్డేట్ చేసుకోవచ్చు. బీఎడ్ అభ్యర్థులకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ కోసం కంప్లీట్గా సో వాళ్ళకైతే మంచి ఒక గుడ్ న్యూస్ అయితే సబితా ఇంద్ర రెడ్డి అందించడం జరిగింది. సో త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ మంత్రి సబితా అంటూ లేటెస్ట్గా ఎట్లయిన్ చూసుకోవచ్చు అనమాట. అలాగే మనకు కంప్లీట్గా సో టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించడం జరిగింది. మొత్తంగా 6,500 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. డిఎస్సి నోటిఫికేషన్పై 2 రోజుల్లో విధి విధానాలను విడుదల చేస్తామని స్పష్టం చేయడం జరిగిందన్నమాట. ఈ మేరకు హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడడం జరిగింది. కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు తెలపడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా మనకు 2 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామంటూ కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకు లేటెస్ట్ బ్రేకింగ్ అయినా సో మంచి గుడ్ న్యూస్ అనమాట ఇది కంప్లీట్గా మనకు. సో 2 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో నిరుద్యోగులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అయితే గుడ్ న్యూస్ అందించడం జరిగింది. 2 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. మొత్తం 6,500 ఖాళీలకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వీటిలో పాఠశాల విద్యలో 5,089 ఖాళీలు, అలాగే ప్రత్యేక విద్యార్థుల పాఠశాలలో 1,523 పోస్టులు ఉంటాయని పేర్కోవడం జరిగిందంటూ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకు సో కంప్లీట్గా తెలంగాణలో టీఆర్టీ పోస్టులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. 5,130 టీచర్ పోస్టులను భర్తీ చేశామని ప్రకటించారు. నియామకాల విషయంలో ఇప్పటికే భారీ సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చామని మంత్రి చెప్పడం జరిగింది. గురుకులాల్లో ఇప్పటికే 12,000 పోస్టులను భర్తీ చేశామని చెప్పడం జరిగింది అనమాట. కంప్లీట్గా మనకైతే 1-2 రోజుల్లో కంప్లీట్గా సో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి విధి విధానాలను విడుదల చేస్తామంటూ కూడా మనకు లేటెస్ట్గా సో ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరికి సో మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ అయితే మనకు రానే వచ్చిందనమాట. సో అందరికీ ఆల్ ది బెస్ట్, మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఇదే మంచి అవకాశం. సో మళ్ళీ మళ్ళీ రాదనమాట. సో జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళకు మంచిగా కష్టపడండి. సో ఇలాంటి మంచి అవకాశం మనకు మళ్ళీ రాదు. సో ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అనమాట. ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో పోస్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.